కావాలా సార్? సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతుంటాడు మా పుట్టోడు. ఎవరైనా కనిపించాడా ఏరియాలో? తెలీదు. ఓకే, రెండు రోజులైంది ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి. ఎక్కడికి వెళ్ళాడు? నిజంగానే కానిస్టేబుల్ అనుకున్నాడు. ఏంటి గెటప్? ఆ గెటప్ బోర్ కొట్టేసిందన్న. కొంచెం చేంజ్ గా ఉంటది కదా అని గెటప్ మార్చా. ఈ గెటప్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసన్నా? హెల్మెట్ ఏదైనా అడగొచ్చు, లైసెన్స్ ఉందని అడగొచ్చు, బోల్ డబ్బు కొట్టేయచ్చు. గెటప్ రిచ్గా ఉందంటే కలెక్షన్ కూడా బానే ఉండాలి. అబ్బే, కలెక్షన్ ఎక్కడ ఉందన్న? అసలు ఈ రోజు పబ్లిక్ హాలిడే కదా, ఒక్కళ్ళు లేడు రోడ్డు మీద. పొద్దుటి నుంచి ఈగ దొరుకుంటున్నానన్న. వచ్చి మా మనిషిని కొడతావురా? రే డక్కన్, ఏడికెంచి వచ్చి మా పుట్టిన మామని కొడతావురా? తప్పండి, ఇదో నా పని ఉంది. ఏంట్రా, ఏంటన్నావు? నువ్వేంట్రా? నువ్వేంటిరా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నిరా. నన్ను బొచ్చ పట్టుకుని అడుక్కోమంటావా? దగ్గర్రా, పట్టుకో. ఎలా అడుక్కోవాలో చెప్పు. సౌండ్ సరిపోదురా? గట్టిగా అడుక్కో, అడుగు. అలా అడిగేస్తారా? వేస్తారా? నీ పాస్పోర్ట్ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు నీ దగ్గర ఉన్నాయా? అల్లుడు, వీడికి ఫైల్ చూపించల్లుడు. ఏంట్రా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎలా అడుక్కోవాలో చెప్పు, చెప్పరా? ఎప్పుడు అడుక్కుంటున్నా ఇక్కడే ఉండు. అలాగే పదాలుడు. ఇలియానా పగులుతాడు బిడ్డ. బట్టలన్నీ పార్ చేసింది కాక పాగని కాలంగా మారుతుంది చూడు. నోర్మే, నువ్వే మొదలెట్టావు. రండి రా, రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుందాం. అదేంట్రా మామా, చెప్పులు వదలొద్దని రాశారు. కుక్కలు ఎత్తుకెళ్తాయనా? కుక్కలే బొక్కలే, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరేది ఉండాలి. వాడి చెప్పరా. నేది ఇప్పటి రా భయ్, అనే ఎప్పుకోమని క్వశ్చన్ లేదు మా. నన్నే దొప్పండి రా, పదరా. నేను మాత్రం విడిచే వస్తా. షూ వదిలి రావద్దని బయట బోర్డు ఎందుకు పెట్టామో ఎప్పటికైనా అర్థమైందా? ఈ డ్రాయర్ వేసుకుంటే రూమ్ లో ఎవరికైనా అభ్యంతరమా? రే ఆ చిట్టి కడదరా, రాత్రి అంతా కంప్యూటర్ సినిమా చూసి అరగంట సేపు ఉతికి ఉతికి ఆరేసుకున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? రే మన సంతోష్ గారు పోరిని తీసుకోడానికి వెళ్ళిండు, వాళ్ళు వచ్చే టైం అయింది. రెడీ అండి, రెడీ అండి, రెడీ అండి. సూపర్ అదిరింది. నా పేరు మహాలక్ష్మి కాదు, ఇవాళ నా పేరు రోజీ. నువ్వు రోజీ అయినా రాజీ అయినా మాకు పెద్ద తేడా ఉండదు డార్లింగ్.
ఇంతమంది ఉన్నారేంటి? ఇద్దరే అన్నాడుగా. ఇద్దరమే, ఇందులో సగం మంది నా గెస్ట్లు, మిగతా సగం మంది వాడి గెస్ట్లు. అయితే ముందు పైసలు తీయండి. పైసలు తీరా, పైసలు తీరా, పైసలు తీరా, పైసలు తీరా, పైసలు లేకపోతే మనల్ని బ్యాడ్ బాయ్స్ అనుకూడదు కదా డార్లింగ్. రెండొందలేంటి పుణ్యానికి ఇస్తున్నారా? లేదు చేయబోయే పాప. అయితే మా అక్కను పిలుస్తాను, మాట్లాడుకోండి. అక్క అక్క బాగుంటుందా? ఎందుకంటే మీ అక్క ఫ్రీయా ఉంది పుంజు. నువ్వు అక్కలా లేవు, చెల్లిలా ఉన్నావు. సిటీ అంతా అదే టాక్ తెలీదా? పైసలు ఇవ్వట్లేదు. ఎవలా కాదు, క్యాష్ లేదు, మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. అరే పిచ్చోడా, ఇది బస్ పాస్. హలో డాక్టర్ గారు, రోజీ గురించా? లేదు లేదు, రేపు ఉదయాన్నే తీసుకుని వచ్చేస్తాను. ఓకే సార్, బాయ్. రోజీ, నీకేదో ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంట. కంగారు పడాల్సింది ఏం లేదు, రెండు రోజులు మందులు వాడితే తగ్గిపోతుందంట. రెండు రోజులు తగ్గిపోతా? డబ్బులు రెడీ చేసుకుని ఫోన్ చేయండి, 50% డిస్కౌంట్ ఇస్తా. రావే తల్లి. మళ్ళీ ఎప్పుడు రాను? అందరికి పాడలు బుక్ చేసి ఫోన్ చేస్తా, అప్పుడు రండి. ఈ ఫిగర్ ఎవరు బుక్ చేశారా? వాళ్ళకన్నా సూపర్ గా ఉంది. అది ఫిగర్ కదరా మహో స్వామి. మొన్న రాసిచ్చిన మందులు వాడుతుంటే బెటర్మెంట్ ఏమైనా కనపడుతుందా? ఐ మీన్ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఇంకా ఆవేశానికి లోన్ అవుతున్నారా? పిచ్చి బాగా ముదిరిపోయింది. మొన్నటిదాకా ఈ దరిద్ర కొట్టు సీరియల్స్ చూసి ఇది లేడీ విలన్ గానే మారింది అనుకున్నాను. కానీ ఈ మధ్య చంద్రముఖి సినిమా 10 సార్లు చూసింది, అప్పటి నుంచి మరీ డేంజరస్ గా మారిపోయింది. స్ప్లిట్ పర్సనాలిటీలోంచి మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీలోకి షిఫ్ట్ అయిపోయింది. కొంచెం వివరంగా చెప్పండి. ఆ విషాద గాథ మీకు చెప్తాను. నేను దీన్ని మీ దగ్గరికి తీసుకొద్దామని ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చంద్రముఖి, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, టైం అవుతుంది, బయలుదేరు. ఈ ఏడుపు గుట్టు సీరియల్స్ చూసి చూసి ఏదో ఒక రోజు దీనికి హిస్టీరియా వచ్చి నిజంగానే చంద్రముఖిలో జ్యోతికిలాగా మారిపోతుందేమో. ఒసే చంద్రముఖి, ఈ దిక్కుమాల సీరియల్స్ చూడటం ఆపి డాక్టర్ గారిని కలుద్దాం పద. నువ్వు దిక్కుమాలి, నీ బాబు దిక్కుమాలి, నీ అమ్మ దిక్కుమాలింది. డిస్టర్బ్ చేయకు. సారీ సారీ ఫర్ ద బ్రేక్, సీరియల్ చూడు. అయ్యో నానా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో అమ్మని డిస్టర్బ్ చేయొద్దని. రానురా. అలా దీని విశ్వరూపం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనికి పరిష్కారం మీరే చెప్పాలి. ఇది తీసుకోండి. ఏంటిది ప్రిస్క్రిప్షన్? కాదు, టీవీ గైడ్. ఏ టైంలో ఏ సీరియల్ వస్తుందో ఆ టైం టేబుల్ అందులో ఉంది. అంటే ఆ టైంలో మీ ఆవిడతో మాట్లాడకండి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ వస్తే గ్యాప్ టైంలో కానీ, అదే సీరియల్కి సీరియల్కి మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయే, ఆ టైంలో మీ ఆవిడతో మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిస్క్రిప్షన్. ఏంటి లవ్వా, వన్ వేనా? అట్నుంచి కూడా రెస్పాన్స్ ఉందా? ప్రస్తుతానికైతే వన్ వే. ఏంటి మ్యాటర్? ఏం లేదు, ప్రెస్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. పదా. డిస్టర్బ్ చేయలేదు కదా, పదా. చంద్ర, మన ఏజెంట్స్ అందరూ నిన్ను కలవాలనుకుంటున్నారు. మీటింగ్ ఎప్పుడు అరేంజ్ చేయను? ఇప్పుడే వద్దు, చెప్తాను. చంద్ర, యాడ్ ఏజెన్సీస్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి, మళ్ళీ మన పేపర్ ఎప్పుడు రాబోతుందని. సెన్సేషనల్ న్యూస్తో వస్తామని చెప్పు. ఏంటా న్యూస్? నాకు తెలీదు, వెయిట్ చేయాలి. ఎలా ఉండాలనుకుంటున్నావు? భయం, భయం క్రియేట్ అవ్వాలి తప్పు చేసేవాడికి. అర్థమైంది, త్వరలోనే అలాంటి న్యూస్ తెస్తాను. గుడ్. నాన్నకి నీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది, అప్పుడప్పుడు నీ గురించి చెప్తుండేవారు. ఆ దాస్ ఇక్కడికి వచ్చే ముందు ఏం చేస్తుండేవాడివి? నక్సలైట్గా ఉండేవాడిని. అందులో ఎందుకు చేరావు? ఫుడ్ ప్రాబ్లం. మరి ఎందుకు వదిలేసావు? ఎన్కౌంటర్ ప్రాబ్లం. దాస్, సిటీలో మంచి సినిమాలు ఏమాడుతున్నాయి? హౌస్ఫుల్. 30 50
బ్లాక్ లో టికెట్లు కొన్ని సినిమాలు చూడకపోతే సస్తారంటరా? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేది మీరే. ఓర్వా అడగానికి ఇష్టంటే కొను, లేకపోతే నువ్వు ఓరవే కొట్టడానికి అరే ఊకెందుకు వాడుతున్నావు? అరే అరే కొనకపోతే కొను, కొనడమే కొను. అరే టెలిబుకింగ్ చేసుకున్నా 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. అక్కడైతే గంట ముందు వచ్చి టికెట్ కూడా తీసుకోవాలి. నేను షో టైం డెలివరీ ఇస్తున్నా, 15 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నా. తప్ప అమ్మా, నువ్వు చెప్పింది లాజికే. సరే 2 టికెట్స్. బోడి ఏంటి బాడీకి భయపడేది? ఇక్కడ రాని, నేను చూసుకుంటాను. ఇవ్వు ఇవ్వు. హలో. సన్న జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్న జాజి పక్క మీద సంకురాత్రి.